వాళ్ళు గుర్తిస్తే వాళ్ళు వరకు ఓటుగా మనకి మారుద్దా లేదా అని చెప్పి వాళ్ళు ఎవరు గుర్తించి నేను చెప్తున్నాను ఈ రోజున కౌలు రైతులకి మిమ్మల్ని నేను గుర్తిస్తాను మిమ్మల్ని జనసేన గుర్తిస్తుంది మొన్న గుంటూరులో కూడా మీకు తెలుసు కలెక్టర్ ఆఫీస్ ముందుకు వెళ్ళి కలెక్టర్కి చెప్పిన తర్వాత కూడా పని అవ్వలేకపోతే ఆయన ఉరేసుకుని చనిపోయారు అది కేవలం పట్టా పుస్తకం కోసం అంటే తిరిగి తీసుకుంటే పట్టా సరైన పేర్లు నమోదు అవ్వలేదు ఆయన పేరు మీద రాలేదు సరిగ్గా దాని మీద నిరాశ నిస్పృహలతో కౌలు రైతు చనిపోయాడు వీళ్ళ బాధలు తీర్చేది ఎవరు ప్రభుత్వాలు కాదా మా జన సైనికుల మీద నిన్న దాడులు వస్తుంటే మీరు మా వాళ్ళ మీద దాడులు చేయించారు మీరు పోలీసులతో కొట్టించారు మీరు మీ 20 మంది వైసీపీ గుండాల చేత మా వాళ్ళని కొట్టించారు దానికి మీరు రెడీ కానీ కౌలు రైతుల సమస్యలను కౌలు రైతుల కష్టాలను తీర్చడానికి మీరు రెడీ కాదు మీరు మా వాళ్ళ మీద దాడి చేయడానికి మీరు సంసిద్ధులు మీరు అలాగే వైసీపీ గుండాలకు కూడా చెప్తా ఉన్నాను నేను ఎంత సహనం పాటిస్తానో వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాను నేను 99 సార్లు శాంతియుతంగానే ప్రయత్నిస్తాం 99 సార్లు మీరు కాదుకూడదు మేము ఇంతే అహంకారంతో విర్ర వీగితే మటుకు దాన్ని ఏ పద్ధతిలో చెప్పాలని బాగా తెలిసిన వాడిని వాటికి భయపడే వ్యక్తిని కాదు గుర్తుపెట్టుకోండి మా బిడ్డల మీద మా జన సైనికుల మీద మా వాళ్ళు తీసుకొచ్చిన సమ ఇది ఈరోజున తీసుకొచ్చింది వీళ్ళందరూ తీసుకొచ్చింది మా జన సైనికులు మా జనసేన నాయకులు తీసుకొచ్చారు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు మా వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చిన రికార్డులను పరిశీలించి తిరిగి ఆర్టీఐ ద్వారా మళ్ళీ ఎక్స్ట్రా చేసుకొని పోలీసుల ద్వారా వెరిఫికేషన్ చేయించుకొని అప్పుడు తీసుకొస్తున్నాం అలాంటి జన సైనికుల మీద మీరు దాడులు చేస్తే మటుకు వైసీపీ నాయకులు